లైఫ్ లైన్. ఈ రోజు మనం ఫిక్స్డ్ దంతాల గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు డెంటల్ సర్జన్ డాక్టర్ సుధీర్ చౌదరి గారు, అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్స్ అమీర్పేట్ నుండి. ఫిక్స్డ్ దంతాల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406666603 36 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలా మందికి పళ్ళు కొంచెం ఒకటొకటిగా ఊడిపోతూ ఉంటుంటాయి, ఎందువల్ల ఇలా జరుగుతుందంటారు? అంటే సగం మందికి పళ్ళు పుచ్చిపోయి ఊడిపోతాయి, సగం మందికి పళ్ళు కదిలి ఊడిపోతాయి. ప్రధానంగా మనం పుచ్చిపోయి ఊడిపోయే వాళ్ళని తీసుకుంటే మొదట పంటి పైన స్వీట్స్ తిని సరిగా బ్రష్కి చేసుకున్నట్లయినా లేదా నైట్ టైం అలాగే స్వీట్స్ తిని వదిలేసిన వాళ్ళకి పంటి పైన నల్లటి డాట్స్ లాగా వస్తాయి ఇనిషియల్గా. ఆ డాట్స్గా వచ్చిన స్టేజ్లో ఫిల్లింగ్స్ అని చేసుకోవాలి. ఆ ఫిల్లింగ్ స్టేజ్లో నెగ్లెక్ట్ చేసినట్లయితే పన్ను క్రమేణా హోల్ అయిపోయి చల్లనీళ్ళు తగినప్పుడు లాగడం, తర్వాత స్టేజ్లో నొప్పి రావడం జరుగుతుంది. ఈ నొప్పి వచ్చినప్పుడు చాలామంది దంతవైద్య డెంటల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ అడుగుతూ ఉంటారు, మందులు ఇవ్వండి నొప్పి తగ్గేదానికని. ప్రపంచంలో మందులతో తగ్గే పంటి నొప్పి లేదు. సో తప్పనిసరిగా దానికి రూట్ కెనాల్ చికిత్స అయినా చేసుకోవాలా లేదా పన్ను అయినా తీర్చుకోవాలి. సో అలా కాకుండా అలాగే వదిలేసినప్పుడు కాలక్రమేణా ఆ పన్ను డెడ్ అయిపోయి పీస్ పీస్ కింద విరిగిపోతుంది. ఓకే. సో చెప్పండి, ఈ రకమైన ప్రాసెస్ పళ్ళు పుచ్చిపోవడం వల్ల పాడైపోయేది. ఇంకా పళ్ళు కదిలి ఊడిపోవడం అనేది చిగుర్ల వ్యాధి వల్ల. చిగుర్ల వ్యాధి ఉండే వాళ్ళకి నొప్పి లేకుండానే స్మెల్ రావడం, చిగుర్ల కింద తిన్న ఆహారం విరుక్కొని చిగుర్ల వ్యాధి రావడం, క్రమేణా పంటి కింద ఉండే పట్టు జారిపోయి పళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కదిలి ఊడిపోతుంది. పళ్ళు ఇలా ఊడిపోతున్నప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారండి? అంటే ఎట్లా దాన్ని ఫిక్స్ చేస్తారు? అంటే పూర్తిగా కదిలేటప్పుడు మనం ఏం చేయలేమండి. ఇనిషియల్ స్టేజ్లో అయితే మొట్టమొదటిగా ఆల్మోస్ట్ 100లో 50 మంది బాధపడే ప్రాబ్లం చిగుర్ల వ్యాధి. చిగుర్ల నుంచి బ్రష్ చేసేటప్పుడు రక్తం రావడం, తర్వాత నాన్ వెజ్ తిన్నా లేదా కొబ్బరి తిన్నా మొక్కజొన్న కండి తిన్నా అవి విరుక్కుండా ఉంటాయి. సో అలాంటి స్టేజ్లో ఈ చిగుర్లు వాపు కూడా ఉంటుంది కొద్దిమందికి. ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళకి చిగుర్ల ఆపరేషన్ లేజర్ గమ్ సర్జరీ అని చేస్తారు. గమ్ సర్జరీ అంటే చిగుర్లన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టి కుట్టేస్తారు. అయితే లేజర్ వచ్చిన తర్వాత ఆ ఓపెనింగ్ కుట్లు అనేది లేకుండా ఒక గంట సమయంలోనే నొప్పి ఇంజెక్షన్ లేకుండా అవసరం లేకుండా లేజర్ టిప్ని 300 మైక్రాన్ టిప్ని ఆ చిగుర్ల కింద పాస్ చేస్తూ ఆ స్మెల్ని, తర్వాత అదేవిధంగా చిగుర్ల వాపుని, తర్వాత చిగుర్ల కింద ఉండే ఇన్ఫెక్షన్ని కేవలం గంట సమయంలోనే 100% పూర్తిగా తీసివేస్తారు. సో ఇలా తీసేసుకున్న తర్వాత పళ్ళు ఫర్దర్ ఇన్ఫెక్షన్ లేకపోతే కదిలిపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇంకా ఓకే అండి. ఖైరతాబాద్ నుండి పాండు గారు. పాండు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి పాండు గారు. హలో సార్. ఏ చెప్పండి పాండు గారు. మా అమ్మగారికి పండు లేదు సార్, పిక్చర్ పండు కావాలి. దానికి ఛార్జ్ ఎంత అవుతుంది చెప్పగలుగుతారా సార్? అంటే ఎంత వయసు అండి? 67. సో అంటే షుగర్ లేదు కదా? ఫైన్ అండి, చేసుకోవచ్చు అండి. అయితే ఇది మీకు ఇంప్లాంట్స్ అంటే ఎముకలోనే పళ్ళు ఫిక్స్ చేసుకునే సాధనాన్ని ఇంప్లాంట్స్ అంటారు. సో చేసుకునే దాన్ని బట్టి అంటే మినిమం నుంచి మాక్సిమం వరకు ఉంటుంది, ఒక 2-3 లాక్స్ వరకు ఉంటుందండి. ఈ ఇంప్లాంట్స్ అంటే టైటానియంతో వేస్తారు, అది ఎముకలో ఫిక్స్ చేసే చేస్తారు. డైలీ తీయవలసిన అవసరం ఉండదు, మినిమం సైడ్ ఒక 2-3 లాక్స్ ఉంటుందండి. ఓకే అండి. ఫిక్స్డ్ దంతాలు అంటే ఏంటండి, ఎలా చేస్తారు? అంటే ఫిక్స్డ్ అంటే రకరకాలు వస్తాయండి. ఒక పన్ను కట్టడం, 2 కట్టడం, 3 కట్టడం, మొత్తం 32 కట్టడం. మొట్టమొదటి రోజుల్లో పళ్ళు తీసి పెట్టుకునే పళ్ళు పెట్టేవాళ్ళు, తర్వాత రోజుల్లో పక్క పళ్ళు అరగదీసి చేసే వాటిని బ్రిడ్జెస్ అంటారు. అంటే మొత్తం 32 లేనప్పుడు ఈ బ్రిడ్జెస్ సాధ్యం కాదు, రెండు వైపులా పళ్ళు లేనప్పుడు ఈ బ్రిడ్జెస్ సాధ్యం కాదు. సో ఇంప్లాంట్స్ అంటే ఎముకలోనే పళ్ళు ఫిక్స్ చేసే విధానాన్ని ఇంప్లాంట్స్ అంటాం. సో ఇంప్లాంట్స్ అంటే ముందు టైటానియం పోస్టులు ఎముకలో ఫిక్స్ చేసి దాని ఆధారంగా పన్ను ఇస్తారు. సో ఒకటి లేకపోయినా, 2 లేకపోయినా, మొత్తం 32 లేకపోయినా కట్టవచ్చు. సో ఇంప్లాంట్స్ అనేవి ఇట్స్ అ మోస్ట్ అడ్వాన్స్డ్. దాంట్లో కూడా చాలా ఇంప్లాంట్స్ వెరైటీస్ క్వాలిటీస్ ఉన్నాయి. ఎముక తక్కువ ఉండే వాళ్ళకి అదేవిధంగా 2-స్టేజ్ ఇంప్లాంట్, సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్, ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ అని, అంటే పన్ను తీసేసిన వెంటనే వేసే ఇంప్లాంట్స్ని ఇమీడియట్ లోడింగ్ అంటారు. సో ఇలా చాలా రకరకాలు వచ్చాయి. సో ఈ ఎముకలో పళ్ళు ఫిక్స్ చేసే విధానాన్ని ఇంప్లాంట్స్ అంటారు. ఈ ఫిక్స్డ్ టీత్ని ఇప్పుడు ఎక్కువగా చేస్తున్నాం. ఓకే అండి. నెక్స్ట్ హైదరాబాద్ నుండి ప్రదీప్ గారు. ప్రదీప్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ప్రదీప్ గారు, చెప్పండి ప్లీజ్. చెప్పండి. వచ్చేసి నాది రైట్ సైడ్ జో కింద ఒక టీత్ పెయిన్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక ఫ్రీ క్యాంప్ ఒకటి ఉండే అనమాట, అక్కడ చూపించానండి. అక్కడ అతను తొందర తొందరగా మామూలుగా లైట్ వేసి తీసేసి ఎక్కువ కేర్ తీసుకోలేదు, మామూలు తీసేసి నీ పన్ను తీసేయాలి అని చెప్పి చెప్పాడు. సో దీనికి మెడిసిన్ దొరికాయి మామూలుగా పెయిన్ రిలీఫ్ కోసం అని. పంటి నొప్పి పూర్తిగా తగ్గిపోయేదానికి ప్రపంచాలు ఎక్కడ ఇంకా మందులు రాలేదండి? పూర్తిగా కొంచెం రిలీఫ్ అంటే నాకు ఏమంత పెయిన్ లేదు, ఏం పుచ్చుకోలేదు, ఏం లేదు.
పెయిన్ వస్తుంది, ఏమన్నా చపాతి కానీ ఏదన్నా పప్పు లాంటిది తింటేనే పెయిన్. ఒకటేనండి ప్రదీప్ గారు, చాలా మంది చేసే తప్పిదే చేస్తుంటారు. సో ఒకసారి నొప్పి వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ చేసుకుంటే దాని ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మందులు వాడితే టెంపరీ టైం బీయింగ్ నొప్పి తగ్గిపోద్ది, కానీ ప్రాబ్లం పోదు. లోపల చీము ఇన్ఫెక్షన్ అలాగే ఉండిపోయి గడ్డ కింద మారి ఆ గడ్డ పెరుగుతూ వెళుతుంది. సో ఒకసారి నొప్పి వచ్చిన తర్వాత నాకేమిందండి, ఒక గంట వచ్చిందండి తర్వాత నొప్పి లేదన్న, లైఫ్లో ఒకసారి పెయిన్ వచ్చిన తర్వాత పన్ను సంబంధించి ఒక ఎక్స్రే తీసుకొని దానికి రూట్ కెనాల్ చికిత్స చేసుకోవడం తీసేసుకోవడం రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ చేసుకున్నట్లయితే బెస్ట్ ఆప్షన్. చాలామంది ఎప్పుడు నొప్పి ఉండేవి డేంజర్ కాదు, నొప్పి లేని ప్రాబ్లమ్స్ డేంజర్. సో దానికే ఏవి లోపల పెరుగుతూ వెళ్తాయి. సో పేషెంట్ కొద్దిమందికి చాలా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కింద కూడా వస్తాయి. సో తప్పనిసరిగా మీరు మీకు అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్ సిటీలో ఉన్నట్లయితే అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్కి రావచ్చు, లేదా మీకు దగ్గరలో ఉండే మంచి డెంటల్ హాస్పిటల్ కానీ వెళ్ళొచ్చు. సో ఒక ఎక్స్రే తీసుకుంటే చూసి చెప్తారు కింద కండిషన్ ఎలా ఉంది, ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉంది, ఆ పన్ను తీసేసుకోవాలా సేవ్ చేసుకోవాలా. సో బెస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుండి గౌతమ్ గారు. గౌతమ్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో, నమస్తే అండి గౌతమ్ గారు. నమస్తే అండి గౌతమ్ గారు. సార్, ఇది మా మదర్ కి యాక్చువల్గా ఇంప్లాంట్ చేద్దాం అనుకున్నాము. ఎక్సలెంట్ అండి, చెప్పండి. యాక్చువల్ అది ఎంత డేస్ పడుతుంది ప్రాసెస్ మొత్తం? ఇది ఇంప్లాంట్స్ అండి, ఎముకలోనే ఫిక్స్ చేసేదండి. అంటే మొత్తం పళ్ళు కట్టేది కూడా 2 డేస్ లో కంప్లీట్ అవుతుందండి ప్రాసెస్. అది ఓల్డ్ జనరేషన్, ఇప్పుడు కొత్తగా ఇంప్లాంట్స్ వేసిన వెంటనే 24 hours to 48 hours లో టెంపరీ టీత్ ఇస్తారు. అంటే ఆ మెటల్ ఫేసింగ్ ప్లా అక్రిలిక్ ఇస్తారు ఒక 6 మంత్స్ వరకు. 6 మంత్స్ తర్వాత దాన్ని తీసేసి సిరమిక్ టీత్ ఇస్తారు. మీకు 48 గంటల్లోనే పళ్ళు వస్తాయండి మదర్కి. ఓకే అండి, ఏ ఏజ్ వాళ్ళకి ఈ ఫిక్స్డ్ దంతాలు అమరుస్తారండి? అంటే కాస్త కొంచెం మందిలో చిన్నపిల్లల్లో కూడా కొంచెం ఊడిపోతుంది. చిన్నపిల్లలు అంటే మామూలు పళ్ళు వచ్చిన పాల పళ్ళు ఊడిపోయి మామూలు పళ్ళు వచ్చిన తర్వాత అంటే 20+ 30+ నుండి మనం చూస్తూ ఉన్నాం కొంతమందిలో పళ్ళు ఊడిపోతూ ఉన్నాయి. సో వాళ్ళకి ఫిక్స్డ్ దంతాలు అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు అండి. అదేవిధంగా హైయెస్ట్ 80 సంవత్సరాల వాళ్ళకి కూడా ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు. ఏజ్ లిమిటేషన్ అంటూ ఏం లేదు. మరీ చిన్నపిల్లలకి చేసుకోవాల్సిన 16 సంవత్సరాలు ఎముక ఏరియాలో పూర్తిగా ఫామ్ అయ్యి గ్రోత్ కంప్లీట్ అయితే తప్పనిసరిగా చేసుకోవచ్చు. సో ఆరోగ్యవంతంగా ఉండే ప్రతి ఒక్కరూ ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నాగు గారు. నాగు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి నాగు గారు. ఒక ఎక్స్రే తీసుకుంటే దాని కింద ప్రాబ్లం ఉంటేనే నొప్పి వస్తుంది అండి నవ్విలేటప్పుడు. అంటే ప్రాబ్లం అంటే మిమ్మల్ని విపరీతమైన బాధ ఇబ్బంది పెడితే తప్పితే మనం రియలైజ్ కాము అనుకుంటే అది కరెక్ట్ కాదు. అది ఒక ఎక్స్రే తీసుకొని దానికి రూట్ కెనాల్ చికిత్స అయినా చేసుకోండి, లేదా పన్ను అయినా తీర్చుకునే దానికి చేసుకోండి. నవ్విలేటప్పుడు నొప్పి వస్తుందంటే కింద పంటి వేర్ల దగ్గర ఇన్ఫెక్షన్ వస్తేనే వస్తుంది, లేదా కొద్దిమందికి ఎముక సపోర్ట్ పైన వస్తుంది. సో ఒకసారి మీరు దంత వైద్యం దగ్గర, మీరు డెంటల్ సర్జన్ దగ్గరికి వచ్చినట్లయితే తప్పనిసరిగా చూసి ఎగ్జామిన్ చేస్తారు. మీరు సిటీలో ఉన్నట్లయితే అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్కి రావచ్చు. ఓకే, నెక్స్ట్ రామారావు గారు. రామారావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి రామారావు గారు. సార్, యా చెప్పండి ప్లీజ్. సార్, ఇప్పుడు నా మిస్సెస్ కి ఈ కింద నీళ్ళు సపోర్ట్ కూడా దంతం లేదు, కంప్లీట్ గా ఊడిపోయాయి. అది ఫిక్స్ చేయాలంటే ఏ రకంగాను, అంటే టోటల్ గా ఫిక్స్ చేయాలంటే? ఒక్క పన్ను కూడా లేదండి? ఒక్క పన్ను కూడా లేదు సార్. అంటే ఎముకలోనే పళ్ళు ఫిక్స్ చేసే సాధనాన్ని ఇంప్లాంట్స్ అంటారండి? అవును. అంటే ఎముక అట్లీస్ట్ మీకు 3-4 మిల్లీమీటర్లు ఉంటాయి. 2 రకాల ఇంప్లాంట్స్ ఉంటాయి, వర్టికల్ అప్రోచ్ ఇంప్లాంట్స్, హారిజాంటల్ అప్రోచ్ ఉండేవి. అంటే స్క్రూ టైప్, ప్లేట్ టైపు. ఎముక బాగా తక్కువ ఉండే వాళ్ళకి ప్లేట్ టైప్ ఇంప్లాంట్స్ వేస్తారు, బేసల్ ఇంప్లాంట్స్ అని వేస్తారు. సో ఎముక తక్కువ ఉన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఇంప్లాంట్స్ ఫర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఇంప్లాంట్స్ చేయవచ్చు. అది విత్ అష్యూరెన్స్, వాళ్ళ లైఫ్ టైం గ్యారంటీతో చేస్తారు. ఓకే అండి, నెక్స్ట్ నరసింహ గారు. నరసింహ గారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి నరసింహ గారు. నమస్కారం అండి. యా చెప్పండి. హలో సార్. చెప్పండి నరసింహ గారు. నమస్కారం అండి. యా చెప్పండి సార్ ప్లీజ్. నాకు ఈ మన చిగుళ్ళలో ప్రాబ్లం ఉందండి. అయితే ఆ చిగుళ్ళు ఇందాక చెప్పినట్టు చిగుళ్ళు క్లీన్ చేసుకొని మొన్న 4-5 పళ్ళు కూడా ఊడిపోయినాయి. సో వాటిని ఫిక్స్ చేయడము ఇదంతా దీనికి ఎంత ఖర్చు వస్తుందండి? అంటే ఒక్కసారి చూస్తే కానీ చెప్పలేమండి. మీరు చెప్పే ప్రకారం అయితే చిగుళ్ళ ఆపరేషన్ గమ్ సర్జరీ అవసరమయ్యేటట్టుంది. దాని తర్వాత ఎన్ని పళ్ళు కదులుతుంటే 70% కంటే దాటి సపోర్ట్ పోయినవన్నీ తీసేస్తారు. సో మీరు కన్సల్ట్ చేసి
అంటే మీకు ఖర్చు ఎక్కువైనా పర్మనెంట్ గా ఉండే చేసుకోండి, కాస్ట్ తక్కువ అవుతుందని. ఇప్పుడు టీచ్ చేసుకునే రకరకాలు ఉంటాయి, చేసుకుని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవడం కాకుండా మంచి బెస్ట్ ప్రాసెస్కి వెళ్ళండి. అదేవిధంగా చిగుర్ల ఆపరేషను లేజర్ యూజ్ చేసే సెంటర్స్లో వెళ్ళండి, అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్లో చేస్తారు, మీకు అది బెస్ట్ అవుట్పుట్ ఉంటుంది. అదేవిధంగా ఆ రీప్లేస్మెంట్ కూడా బెస్ట్ టీత్కి వెళ్ళండి, ఇంప్లాంట్స్ కుదిరితే మీకు అవకాశం ఉంటే ఇంప్లాంట్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, అవి చేసుకోండి. నెక్స్ట్ వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. ఓకే మేడం, నమస్తే అండి. వేణుగోపాల్ గారు నమస్తే సార్. ఏ చెప్పండి సార్. మరి ఎక్కువ ఫ్లోరైడ్ ఇది సార్ ఇక్కడ మేము, అంటే పళ్ళు ఎక్కువగా గార కట్టిపోయినాయి. తర్వాత డెంటల్ పాత డెంటల్ హాస్పిటల్లో వెళ్ళాం సార్, అక్కడ చూపించాము, ఒక పళ్ళుకి క్యాప్ వేశారు, ఫిక్స్డ్ క్యాప్. మిగతా పళ్ళు మళ్ళీ ఇంకొన్నాల తర్వాత నొప్పి ఎక్కువగా ఉంటే వెళ్ళాం సార్, అప్పుడు చూపిస్తే పళ్ళు అన్ని పుచ్చిపోయినాయి, వాటికి గార వేస్తే ఏమైనా ఉంటుందా అంటే అన్నారు సార్. అంటే ఆ పంటికి ఏమైనా గార వేస్తే సరిపోతుందా, లేకపోతే ఏమైనా పళ్ళు ఏమైనా సమస్య? అంటే జనరల్లీ ఫ్లోరోసిస్ ఉండే వాళ్ళకి పళ్ళు త్వరగా పాడవుతాయండి. ఆ ఫ్లోరోసిస్ ఏ స్టేజ్ లో ఉంది? స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని ఉంటుంది. మొత్తం పన్నంతా ఫ్లోరోసిస్ ఎక్కువ ఉందనుకోండి, అలాంటి వాటికి క్యాప్స్ అనేవి వేసుకోవడం తప్పనిసరి. అది నొప్పి వచ్చి ఒక్కొక్క పన్ను అరిగిపోయి విరిగిపోయేంత వరకు వెయిట్ చేయకుండా అన్ని పళ్ళకి వేసుకోవడం. అయితే అది ఏ స్టేజ్లో ఉంది, ఎన్ని పళ్ళు పాడై ఉన్నాయి చూసి మీకు చెప్పగలరు. అయితే ఫ్లోరోసిస్ పేషెంట్స్కి క్యాప్ వేసుకుంటే అందమే కాదు, అది ప్రొటెక్షన్ కూడా. ఓకే, నెక్స్ట్ హరీష్ గారు. హరీష్ గారు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో. యా నమస్తే అండి హరీష్ గారు. హలో. నమస్తే అండి హరీష్ గారు. నమస్తే. యా చెప్పండి సార్. అది కింది పళ్ళు ఏంటంటే అదే మొత్తం అది ఊడిపోయి కొద్దిగా ఇదిగా ఉంది, మాక్సిమం 70% వెళ్ళిపోయినాయి. దానికి 10 మినిట్లు ట్రీట్మెంట్ దానికి ఎంత ఇంప్లికేషన్స్ ఉంటాయి ఫైనాన్షియల్ గా అనేది? తప్పనిసరిగా చేసుకోవచ్చండి ఇంప్లాంట్స్. మీ వయసు ఎంత అండి? నా వయసు 57 అండి. మీకు బెస్ట్, మీరు మీరు చేసుకుంటే ఇంకో 30 ఏళ్ళు జీవితం మీకు ఆ పళ్ళు సర్వ్ చేస్తాయి. అయితే తీసి పెట్టుకునే పళ్ళు అనేవి పాత అవుట్డేటెడ్ ప్రాసెస్. ఇప్పుడు తన ఎముకలోనే పళ్ళు ఫిక్స్ చేసే విధానాన్ని ఇంప్లాంట్స్ అంటాం. సో ఎముకలో పళ్ళు ఫిక్స్ చేసి మీకు క్యాప్స్ వస్తాయి, మీ ఒరిజినల్ పళ్ళు ఎలా ఉన్నాయో అలాగే వస్తాయి. మీ ఇప్పుడు మీ చిన్న వయసులో మీ పళ్ళు ఎంత గట్టిగా ఉన్నాయో అంతే గట్టిగా వస్తాయి. సో ఈ ప్రాసెస్ మీకు 6 కానీ లేదా 8 కానీ ఇంప్లాంట్స్ చేస్తారు. సో ఒక్కొక్క ఇంప్లాంట్ 20,000 నుంచి 30,000 ఉంటుందండి వాడే ఇంప్లాంట్స్. ఈ బేసికల్ ఇండియన్ ఇంప్లాంట్స్ అయితే 10,000లో కూడా ఇంప్లాంట్స్ ఉన్నాయి. అయితే బయట కంట్రీస్ నుంచి వచ్చే యూరోపియన్ ఇంప్లాంట్స్ మంచి బెస్ట్ క్వాలిటీ మీకు 20,000 పైన ఉంటాయి ఒక్కొక్క ఇంప్లాంట్. అలా మీకు 6 నుంచి 8 ఇంప్లాంట్స్ కింద దవళ్ళ వేస్తారు, వాటిపైన పళ్ళు ఇస్తారు. ఓకే అండి. నెక్స్ట్ శాస్త్రి గారు. శాస్త్రి గారు మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. ఏ నమస్తే అండి. నమస్తే అండి శాస్త్రి గారు. చెప్పండి సార్. రైట్ సైడ్ పైన పిప్పని ఊడిపోయింది సార్, ముందు 2 ఊడిపోయినాయండి. అవి పెట్టించుకోవచ్చా లేకపోతే మొత్తం తీసేయాలంటారు? అంటే 2 ముందు ఊడిపోయినాయి, పైన రైట్ సైడ్ పైన పిప్పని పోయింది, అదే ప్రాబ్లం లేదు. ముందు 2 పళ్ళు తప్పనిసరిగా ఒక పన్ను పోయిన తర్వాత తప్పనిసరిగా రీప్లేస్ చేసుకోవాలని కట్టించుకోవాలి. చాలా మంది తెలియకే ఒక మీరు ఎక్కువ పళ్ళు ఫ్యూచర్ లో ఇంకా పాడు చేసుకోవాలి, ఇంకా పెద్ద ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే పోస్ట్ పోన్ చేసుకోండి. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఒక పన్ను పోయినప్పుడు అది కట్టించుకుంటే 2 పన్ను పోయే అవకాశం ఉండదండి. సో చాలా మంది ఒకటి పోయిన తర్వాత అది అవసరమా లేదా 2 పోయిన తర్వాత మళ్ళీ అవసరమా ఆలోచించి కొంత సమయంలోనే మీ అన్ని పళ్ళన్నీ పడవుతాయి. సపోజ్ మీరు గోడ ఉందనుకోండి, గోడలోంచి ఒక ఇటుకరాయి తీస్తే ఏమవుద్ది? కాలక్రమేణా గోడలోంచి మిగతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్రాకులు రావడం, ఊడిపోవడం. ఒక గోడ ఆ గోడ లైఫ్ ఒక 100 ఇయర్స్ అయితే మీరు ఒక 5-6 ఏళ్ళకి చూసినప్పుడు గోడంతా క్రాక్ వచ్చి పడిపోతుంది. అదేవిధంగా మొత్తం డెంటిషన్లోంచి ఒక్క పన్నును కదిలిస్తే చాలు, పన్ను పీకేస్తే. సో తప్పనిసరిగా మిగిలిన పళ్ళన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. అలా కాకుండా ఇన్ఫెక్షన్ ఉండే పళ్ళు మేము ఎందుకు తీర్చాలి? ఇన్ఫెక్షన్ ఉన్నా తీర్చుకోమంటే గడ్డల కింద ఇంకా ప్రాబ్లం ఎక్కువ చేస్తాయి. అయితే ఒకటే, ఇన్ కేస్ పన్ను తీయించినట్లయితే తప్పనిసరిగా 3 నుంచి 6 నెలల సమయంలో తప్పనిసరిగా పన్ను కట్టించుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ రామకృష్ణ గారు. రామకృష్ణ గారు మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి రామకృష్ణ గారు. సార్ ఇది నాది పంటకి చిన్న హోల్ పడింది, అయితే అది హోల్ ఇట్లా గుంజినట్లు అవుతుంటా సార్, అయితే అది దానివల్ల పక్కల పండ్లకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటుంది సార్? అంటే గుంజుడు ఎంతసేపు ఉంటుందండి? అదే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి వెళ్తుందండి. అది ఒక సెకండ్ కంటే ఎక్కువ ఉంది అంటే అది ఫిల్లింగ్ తో ప్రాబ్లం సాల్వ్ కాదు. తప్పనిసరిగా పన్ను రూట్ కెనాల్ చేయించుకుని క్యాప్ వేసుకోండి.
ఓకే అండి. ఇంతకు ముందు ఏదైనా పళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా డెంచర్స్ వేసేవాళ్ళు, అంటే తీసి పెట్టుకునే వాటిని మనం డెంచర్స్ అంటూ ఉన్నాం, కానీ చాలా మంది దాంతో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే కొంచెం గట్టి పదార్థాలు, ఘన పదార్థాలు తినేటప్పుడు ఈ డెంచర్స్ ఊడిపోయి బయటికి రావడం, నలుగురిలో ఉన్నప్పుడు కాస్త ప్రాబ్లం అవడం అది. సో ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఫిక్స్డ్ టీత్ వచ్చింది, దీని వేరియేషన్ చెప్పండి ఒకసారి. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎంతవరకు ఫిక్స్డ్ దంతాలు మంచిది? అంటే తీసి పెట్టుకునే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. చాలామంది ఎస్పెషలీ చాలామంది భయంతోనే ఫిక్స్డ్ టీత్కి వెళ్ళరు, కానీ వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అయిపోయింది ఇప్పుడు. ఒక లాంగ్ టర్మ్ చాలా సంవత్సరాల ముందు ఫిక్స్డ్ టీత్ ఇంప్లాంట్స్ అంటే పెద్ద పెయిన్ఫుల్ ప్రొసీజర్లు చేసేవాళ్ళు. ఇప్పుడు కోత అనేది ఎక్కువ శాతం ఉండదు. సో ఎక్కడ వరకు మీకు ఇంప్లాంట్స్ వేస్తున్నారో అక్కడ వరకే ఓన్లీ వెళ్తుంది ఇంప్లాంట్, కట్ చేసేది కూడా ఉండదు. సో ఈ ప్రాసెస్ అనేది ఒక రోజులోనే ఇంప్లాంట్స్ వేయడం జరుగుతుంది. పక్క రోజు సాయంత్రానికి టెంపరీ టీత్ ఇస్తారు, మొత్తం అన్ని పళ్ళు ఇస్తారు. ఒక 6 నెలల తర్వాత పర్మనెంట్ ఆ టీత్ టెంపరీ టీత్ తీసివేసి పర్మనెంట్ సిరమిక్ టీత్ ఇస్తారు. అంటే మనకు పన్ను తీసుకున్నట్లయితే పన్నులు రెండు భాగాలు ఉంటాయి. మనకు కనిపించే పన్నుని క్రౌన్ అంటాం, మనం నవ్వినప్పుడు కనిపించేది. ఎముకలోను చిగురులోను ఉండే భాగాన్ని రూట్ అంటాం. సో ఆ రూట్ ఆధారంగా ఈ పన్ను అనే పైన ఉండే క్రౌన్ ఉంటుంది. మనం ఇంప్లాంట్ అనేది ఎముకలో ఫిక్స్ చేసి దాని ఆధారంగా పన్ను ఇస్తాం. ఇది తీసి పెట్టుకునే సెట్గా సపోర్ట్ ఉండదు, ఆ రూట్ ఉండవు. సో అవి మనం నవ్వినప్పుడు కదలడం, తర్వాత అదేవిధంగా డైలీ నవిలి తినేటప్పుడు ఆ మూమెంట్స్ వల్ల కింద ఉండే ఎముక ఇంకా అరిగిపోతూ ఉంటుంది. చాలామంది ఎస్పెషల్లీ చిగుర్ల వ్యాధి వల్ల పళ్ళు అరిగిపోయే వాళ్ళకి ఆ కింద ఎముక రావడమే చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు తీసి పెట్టుకునే పళ్ళు కానీ పెట్టుకున్నట్లయితే సపోజ్ 55 సంవత్సరాలకే పళ్ళు ఊడిపోతే ఇంకొక 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు జీవించాలి. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఎముక పూర్తిగా పోతుంది, ఏ సెట్ చేసినా ఊరికే జారిపోతుంది. తర్వాత మాట స్పష్టత పోతుంది, ముఖంలో చాలా మార్పులు వస్తాయి, తర్వాత మజిల్ టోన్ కూడా పోతుంది. ఎందుకంటే రోజు ఆహారం పౌష్టికాహారం లేక రోజు మింగడమే ఆహారం అలవాటు చేసుకుంటారు. సో దాని తర్వాత చాలామంది కొద్దిమంది పేషెంట్స్ చిన్న చిన్న దెబ్బలు చిన్న ఏదైనా తగిలినా దవడలు విరిగిపోతూ ఉంటాయి. అది ఇంప్లాంట్స్ చేసుకున్నట్లయితే ఆ దవడ ఎముక కింద అరిగిపోయే అవకాశం తగ్గిపోతుంది, పర్సంటేజ్ చాలా తగ్గిపోతుంది. సో నొప్పి భయం అనేది మర్చిపోండి. ఇట్స్ ఈ ప్రాసెస్ ఇస్ వెరీ సింప్లిఫైడ్, చాలా ప్రాసెస్ చాలా సింపుల్ అయ్యింది. అండ్ ఇంప్లాంట్స్ ఏంటంటే మన కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది. కారణం ఏంటంటే ఇవి మనం బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎక్కువ శాతం యూరప్ నుంచి యుఎస్ నుంచి ఇంప్లాంట్స్ తీసుకొస్తున్నాం. సో అందుకని ఒక్కొక్క ఇంప్లాంట్ మినిమం 20,000 పైనే ఉంటుంది. అయితే ఒక దవడ మొత్తం కట్టుకోవాలనుకున్నప్పుడు మినిమం సైడ్ తీసుకుంటే 2-3 లక్షలు పెట్టుకున్నట్లయితే ఒక రకంగా ఫిక్స్డ్ ఓవర్ డెంచర్స్ కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. లేదా కొన్ని అంటే అప్పర్ లోయర్ ఫిక్స్డ్ టీత్ అప్పర్ ఫిక్స్డ్ ఓవర్ డెంచర్స్ అలా చేసుకోవచ్చు. లేదు ఫైనాన్షియల్గా కొంత ఖర్చు పెట్టుకోగలిగితే మొత్తం ఫిక్స్డ్ టీత్ చేసుకోవచ్చు. సో ఎముక తక్కువ ఉండే వాళ్ళకి ఇంతకుముందు ఇంప్లాంట్స్ వేసేది అవకాశం చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఎముక ఎంత తక్కువ ఉన్నా కూడా ఇంప్లాంట్స్ వేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు బేసల్ ఇంప్లాంట్స్ అని వచ్చాయి. సో అదేవిధంగా ఇంప్లాంట్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడే ముందు లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.